price of 12 chair and 8 table is rupees 676. What is the price of 21 chair and 14 tables in antunnadu. ఈ క్వశ్చన్ చూసిన వెంటనే చాలా మంది కాంట్ బి డిటర్మైన్డ్ అని పెట్టేద్దాం అనుకుంటున్నారండి. ఎందుకనంటే ఇక్కడ మనకి వాడు ఇచ్చింది ఒక ఈక్వేషన్, ఏమని ఇచ్చాడు మనకి వాడు, 12 చైర్స్ కాస్ట్ అండ్ 8 టేబుల్స్ కాస్ట్ ఇచ్చాడు. ఎంత అని ఇచ్చాడు సార్, 676 అని ఇచ్చాడు. వాడు అడుగుతుంది మనకి ఏంటంటే 21 చైర్స్ ప్లస్ 14 టేబుల్స్ కాస్ట్ ఎంత అని అంటున్నాడు. సో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి చైర్ టేబుల్ అనేవి టూ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి రెండు ఈక్వేషన్స్ ఉండాలి. సో అందుకు సాల్వ్ చేయలేమని చెప్పేసి కాంట్ బి డిటర్మైన్డ్ అనుకుంటారు. బట్ ఇక్కడ కాన్సెప్ట్ అది కాదు సార్. చూద్దాం ఏంటంటే సార్, 12 చైర్స్ ది కాస్త 21 చైర్స్ అయ్యేవి అని అంటే 12ని దేంతో మల్టిప్లై చేస్తే 21 వస్తుంది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 21 వస్తుందండి. ఇంటూ ఏం చేయాలి సార్, 7/3 కదా చేయాలి. 7/3 చేసామనుకోండి, 3 1 3 4, సో రావట్లేదు. 7/3 4/7 చేయాలి సార్, నాట్ 7/3. ఏం చేయాలి సార్, 21/12 7/4 7/4 నాట్ 7/3 ఇంటూ 7/4 చేసామనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిల్ అయితే 4 1 4 3 7 3 21 సరిపోయింది సార్. 21 చేసారు. ఈ 7/4 చేస్తే ఈ టేబుల్స్ని కూడా ఒకసారి మల్టిప్లై చేయండి సార్. 7/4తో మల్టిప్లై చేసామనుకోండి అంటే 8 టేబుల్స్ ఇంటూ 7/4 చేస్తే 4 1 4 2 2 7 14 టేబుల్స్ సరిపోయింది కదా. సో అందుకని ఏం చేద్దామనంటే డైరెక్ట్గా మనం ఈ మొత్తం ఈక్వేషాన్ని 7/4తో మల్టిప్లై చేసామనుకున్నాం అనుకోండి, ఈ టోటల్ ఈక్వేషాన్ని మనం 7/4తో మల్టిప్లై చేద్దామండి. ఈ టోటల్ ఈక్వేషన్ ఏదైతే ఉన్నదో దీన్ని మొత్తాన్ని 7/4తో మల్టిప్లై చేద్దాం సార్. సో అప్పుడు ఫస్ట్ 12 × 7/4 అనగానే ఎంత వస్తుంది, 21 చైర్స్. నెక్స్ట్ 8 × 7/4 అనగానే 14 టేబుల్స్ ఈజ్ ఈక్వలెంట్ టు, ఇప్పుడు ఈ రెండు ప్రోడక్ట్ చేయాలి కదా. సో క్యాన్సిల్ చేద్దాం సార్. 4 1 అండి, 4 1 4 2 7 అంటే 4 6 24, 3 6 4 9 36. సో 169 × 7 7 9 63 ఆరు, 7 6 42 42 6 48. సో 7 1 7 4 11 1183 రూపీస్ ఈస్ ద రైట్ ఆన్సర్. 1183 రూపీస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ మనకి చూడండి, ఈ 11 ఈ మల్టిప్లికేషన్ 7/4 అనేది ఎట్లా వచ్చింది అనేది డౌట్ ఉంటుంది కదా. అది ఎట్లా చేస్తామనంటే 12ది కాస్త మనకి ఏమంటున్నామనంటే, సి 12ది కాస్త 21 అవ్వాలండి. 12ది కాస్త 21 అవ్వాలనంటే ఈ 12ని దేంతో మల్టిప్లై చేయాలా, 21/12 కదా, ఈ వాల్యూ బై ఈ వాల్యూ కదా. అప్పుడు ఈ 21/12ని దీంతో కూడా మల్టిప్లై చేస్తే 14 టేబుల్స్ వస్తేనే ఆన్సర్ వేయాలి, లేకపోతే ఏమవుతుందండి మనకి, కాంట్ బి డిటర్మైన్డ్ అవుతుందండి. ఓకేనండి, 1183 రూపీస్ ఈస్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్.